Let's talk about schizophrenia with leading psychiatrist. నమస్తే, నేను డాక్టర్ బిఎస్జి వశిష్ట, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, మనీషా న్యూరో సైకియాట్రీ క్లినిక్, హనుమకొండ. స్కిజోఫ్రీనియా ఒక దీర్ఘకాలిక మానసిక వ్యాధి. ప్రపంచ జనాభాలో 1% మంది దీని బారిన పడుతుంటారు. ఇది రావడానికి గల కారణాలు జన్యుపరమైన లోపాలు, దీర్ఘకాలిక ఒత్తిళ్లు, ఆల్కహాల్, గంజాయి లాంటి వ్యసనాలు, వైరల్ ఇన్ఫెక్షన్స్, పుట్టుక ముందు పౌష్టికాహారం లోపించడం. స్కిజోఫ్రీనియా అనేది బయోలాజికల్ జబ్బు అనే విషయం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. డోపమైన్, గ్లూటమేట్, సెరటోనిన్ అనే న్యూరో రసాయనాల మార్పు వల్ల ఈ వ్యాధి వస్తుంటుంది. స్కిజోఫ్రీనియా వ్యాధి లక్షణాల్లో పాజిటివ్ సింప్టమ్స్ అనగా డెల్యూజన్స్, ఎవరో నా గురించి మాట్లాడుకుంటున్నారు, ఎవరో నాకు హాని తలపెడుతున్నారు, ఎవరో నన్ను వెంబడిస్తున్నారు అని అనిపించడం. విజువల్ హాలిసినేషన్స్, ఆల్టరీ హాలిసినేషన్స్ అనగా లేని ఉన్నట్లుగా వినిపించడం, లేని ఉన్నట్లుగా కనిపించడం. నెగిటివ్ సింప్టమ్స్ అనగా రోజువారీ పనులలో ఆసక్తి లేకపోవడం, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, సమాజం నుంచి దూరంగా ఉండడం. కాగ్నిటివ్ సింప్టమ్స్ అనగా జ్ఞాపక శక్తి సమస్యలు, ఏకాగ్రత లోపించడం. వైద్యుల సలహా మేరకు మందులు క్రమం తప్పకుండా వాడడం, కౌన్సిలింగ్, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా ఈ వ్యాధి లక్షణాలను పూర్తిగా నయం చేయవచ్చు. థ్యాంక్ యూ.